వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎప్పుడూ ఏదో ఒక అంశంపై రచ్చ చేస్తూనే ఉంటారు. గత కొంతకాలంగా ఏపీ రాజకీయాలపై ఏదో ఒక విషయాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు చేస్తూనే వస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం పైన, జగన్ పైన విమర్శలతో విరుచుకుపడుతున్నారు. కోర్టులో పిటిషన్లు వేస్తూ ప్రభుత్వానికి ఇబ్బందికరంగాను మారారు. బీజేపీ పెద్దల మద్దతు ఉండడంతోనే ఈ విధంగా చేస్తున్నారని అంతా భావించిన కొద్ది రోజుల క్రితం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా స్థానిక ఎంపీ హోదాలో రఘురామకృష్ణంరాజు హాజరయ్యేందుకు ప్రయత్నించిన వైసీపీ ప్రభుత్వం తనపై ఏదో ఒక కేసు పెట్టి అరెస్టు చేయిస్తుందనే భయంతో వెనకడుగు వేశారు. అలాగే ప్రధానమంత్రి కార్యాలయం వచ్చిన జాబితాలోను రఘురామ పేరు లేకపోవడంతో ఆయన భీమవరం పర్యటనను రద్దు చేసుకున్నారు. అయితే తాజాగా ఈ వ్యవహారంపై మరోసారి రఘురామ లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబాకు ఫిర్యాదు లేఖను రఘురామ కృష్ణంరాజు రాశారు. ఏపీలో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని, ఏపీ సీఎంఓ నుంచి బెదిరింపులు వస్తున్నాయని, సివిల్స్ అధికారులకు కూడా బెదిరింపులు తప్పడం లేదని లేఖలో రఘురామ ఫిర్యాదు చేశారు. సీఎం ఆదేశాలను అమలు చేయడం మినహా అధికారులు ఏమీ చేయడం లేదని లేఖలో ఫిర్యాదు చేశారు. ఏపీ ప్రభుత్వం పాలనా నియమావళిని గాలికి వదిలేసింది అని రఘురామ ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యమంత్రిని ఆయన నాయకత్వం వహిస్తున్న ప్రభుత్వాన్ని సంతృప్తి పరిచేందుకు అఖిల భారత సర్వీసు అధికారులు పనిచేస్తున్నారని లేఖలో ఫిర్యాదు చేశారు. ఏపీలో పాలన పట్టించుకోకపోవడం వల్ల రాష్ట్రంలో అరాచక పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. ఈ నెల 4వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా ఎదురైన ఇబ్బందులను రఘురామ వివరించారు. ప్రధానమంత్రి అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు హాజరయ్యారని, తాను ప్రోటోకాల్ ప్రకారం ఆ సభకు హాజరు కావాల్సి ఉందని, కానీ తాను హాజరు కాకుండా ఏపీ ప్రభుత్వం అనేక కుట్రలు పన్నింది అంటూ రఘురామ లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి.